కల్కి మూవీ అంటే ప్యాన్ మనకు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక పెద్ద సినిమా లేదు చాలా రోజుల నుంచి సో ఈ కల్కీ మూవీలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కెన్ ఓవర్ హైప్ ఇస్తున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు మీరేమంటారు సార్ ఈవెన్ ఇందాక ఒక మీరు మీకు వీడియో కూడా చూపించాను నాగేష్ ఫిల్ డైరెక్టర్ది ఎలా అనిపించింది ఆల్రెడీ రెండు ఎపిసోడ్ల కింద యానిమేషన్ చేసి అక్కడ అంత ముందు క్వశ్చన్ లో ఒకసారి చూపించావు కదా అదే అమెజాన్ లోనో అందులోనే బెటర్ అది చూసా నాకు పెద్దగా ఇంప్రెసివ్ గా అనిపించలేదు ఆ సినిమా దీనికంటే బాగుండి ఉండాలి ఇవే ఇంకా డీగ్రేడ్ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యాను ఆ యానిమేషన్ బాగలేదు బ్రహ్మానందం దరిద్రంగా ఉన్నాడు అని చెప్పేసి అలా అటువంటి రిలీజ్ చేసే ముందు ఆలోచించుకోవాలి నిజంగా సినిమా అంతకంటే వంద రేట్లు బాగుండి ఉంటుంది అదేదో కొద్దిగా చిన్నపిల్లలు కూడా అట్రాక్ట్ చేసే ఉంటుందని ఈ వీడియో గేమ్లో ఉంటుందని చెప్పేసి అది పెట్టారు అసలు అది ఈ పాయింట్ ఎక్కడ దొరికిందని అది ఆల్రెడీ శంకర్ సినిమాలు వచ్చేసి అని చెప్పారు రోబోలో స్క్రాప్లో పడి ఉంటుంది కదా అది ఆ పాయింట్ని అతను మళ్ళీ వెతికి ఒక స్క్రాప్లోకి వెళితే ఎలా దొరికింది అదేదో పేరు పెట్టారు బుజ్జి అనేది పెట్టారు కదా నాట్ రాంగ్ బుజ్జి అనే క్యారెక్టర్ ఎలా పుట్టింది అని చెప్పేసి ఎలా పుట్టింది స్క్రాప్లో దొరికింది అనమాట అది ఆ విధంగా నాకు అర్థమైనంత వరకు అది అది పెద్ద బాగలేదు నాకు ఇప్పుడు మళ్ళీ ప్రిల్యూడ్ అనేది పెట్టారని నిందా నువ్వు పంపించింది ప్రిల్యూడ్ అంటే ప్రిఫేస్ అనమాట బిగినింగ్ ఇంట్రడక్షన్ సినిమా గురించి ఇంట్రడక్షన్ ఒక దర్శకుడిగా చెప్పుకోవచ్చు హైప్ మరి హైప్ చేయకుండా ఏం చేస్తారు ఇందాకొచ్చి భక్త కన్నప్పకి ఆ కన్నప్పకి ఆ హైప్లో ప్రభాసను వాడి నిజంగా ప్రభాస్ అంత ఉంటే కొంత నిజం ఉండాలి చాలా బాగా ఖర్చు పెట్టామని అన్ని అబద్ధాలు ఆడేసి రెండు వందల కోట్లు ఖర్చు మాట చెప్పొద్దాన్ని ఇందాక అన్నాను ఇది వచ్చి జెన్యున్గా బాగా ఖర్చు పెడుతున్నారు ఇది చూస్తున్నాం కదా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు కలికి అశ్వనిదత్ గారు వాళ్ళ అమ్మాయిలు తీస్తున్నారు వాళ్ళు అల్లుడే కాబట్టి అయ్యాడు కాబట్టి ఇతర అతను తీసిన సినిమాలు కూడా మంచి మంచి సినిమాలు సావిత్రి అని అదే మహానాటి అంతకుముందు ఫస్ట్ సినిమా అన్ని కూడా మంచి సినిమాలు కాబట్టి ఇది డెఫినెట్గా అతని కోరిక ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళటం కోసం అతను ఆర్టిస్ట్ దొరికాడు కాబట్టి స్టార్ ఆర్టిస్ట్ అని కూడా అటువంటి స్టార్ ప్రభాస్ దొరికాడు కాబట్టి వై విల్లీ యూస్ ఒకవేళ చేసిన తర్వాత ఎంతకంటే ఎక్కువ చేయాలి హైప్ యాక్చువల్గాను అది పెద్ద హైపేం కాదు ముందు కూడా అమెజాన్లో రిలీజ్ చేశారు దాని తర్వాత అప్పుడప్పుడు పోస్టర్లు పెట్టారు కమల్ హాస్ని ఎంటర్టైన్మెంట్నే ఒకటి పెట్టారు అమితాబ్ బచ్చన్ ఎంటర్టైన్మెంట్ ఒకటి పెట్టారు మరి పెట్టా తెలుస్తుంది ప్రభాస్ సినిమాలు రోడ్డు ఊనీ అక్కడ ఆల్ ఇండియా ప్యాన ఇండియా లెవెల్లో సో వీళ్ళు అక్కడికక్కడే అది భయపడి పెట్టారు ఎందరినీ ఏదో ఒక హ్యాప్నింగ్ జరగాలి కాబట్టి ఒక కమల్ హాసన్ని ఒక అమితాబ్ బచ్చన్ని ఇంకోనే ఉన్నాం ఇంకోనే ఉండినాం పెట్టి ఒకసారి ఏమో అమెజాన్లో రెండు రిలీజ్ చేయడం ఎప్పటికప్పుడే గుర్తు చే గుర్తు చేస్తే ఎందుకు వెళ్తారంటే ఆ హెల్ప్ చేయాలి మరి ఏదో ఒక స్పెషల్ పేయింగ్ ఎలిమెంట్ ఇందులో ఉంది అది చాలా ఎగ్జిక్యూటర్కి చాలా బాగా తీశారు చాలా ఖర్చు పెట్టారు అనేది జనాలకు తెలియాలి కాబట్టి ఇతర ప్రీల్యూడ్ అనేది పెట్టాడు ఎలా పెట్టాడు ఈజ్ థ్యాంక్ టు ఇంటర్డెక్ట్ ఇంటర్డ్యూస్ రామాయణ లాగా ప్రతి యుగంలోనూ ఒక కలికి ఉంటాడు అందులో ఈ క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది అని మీరు ఇందా నాకు పంపించిన దాంట్లో నాకు అర్థం ఏంది ఏంటంటే అంతకు చూడం లేదు జనాలకి చూడండి నేను ఎప్పుడో చూస్తాను బికాజ్ సోషల్ మీడియాలో కరెక్ట్ అయ్యి ఉన్నాం కాబట్టి అది అలా చేసుకోవడంలో తప్పేం లేదు ఇంకా బాగా చేయాలి బా బాగా చేసాడు డైరెక్టర్గా చెప్పాడు నా క్రియేటివిటీని ఉపయోగించి ఐ మిక్స్డ్ బోధి ఇతిహా దీని ముందు ఆల్రెడీ చెప్పామను ఇతను చెప్పాను క్రితమే ఇతిహాసాలని ఇటువంటి ఇప్పుడు రాన్న దాట్లని వాళ్ళు ఇతవాలు చేస్తే వాటి యాప్ సో సైఫై లెవెల్లో తీస్తే సినిమాని కొంచెం సై సైంటిఫిక్గా తీస్తే ఇప్పుడు జార్జ్ లోకాష్ తీసాడు స్టార్ వార్స్ అని ఫస్ట్లో కొత్త అయిపోతాడు ఇంక ఇతరం ఇదే లాస్ట్ అన్నారు ఒక చరిత్ర సూచించేసింది వరల్డ్స్ బెస్ట్ గ్రాఫిక్ స్టూడియో అది ఇప్పుడు జార్జ్ లోకాస్ స్టూడియో అది అక్కడే స్టీవెన్ స్పీల్ వర్క్ కూర్చొని క్లోజ్ అనుకోవన్నీ తీస్తాడు అనమాట వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు వన్ ఇయర్ ఆ టెక్నీషియన్స్ మాట్లాడుకుని అప్పుడు తీస్తారు ఈటీ తీసినా ఏం చేసినా కూడా జురాసిక్ పార్క్ ఇవన్నీ కూడా జార్జ్ లూకాస్ ఐజ్ హెల్ప్డ్ ఇన్ నవ్ బై ఆల్ మీన్స్ టు స్టీవీన్ స్పీడ్ అలా పెద్ద పెద్ద వాళ్ళు త్రీ హండ్రెడ్ తీసారు త్రీ హండ్రెడ్ ఫిలిమును ఫుల్లీ నైంటీ పర్సెంట్ ఇండోర్ తీశారు గ్రీన్ మ్యాట్ ఉపయోగించి త్రీ హండ్రెడ్ టూ తీశారు అది చాలా చాలా గొప్ప సినిమాలు ఇవన్నీ టెక్నికల్గా ఇవన్నీ చూసిన ఎనీ గుడ్ డైరెక్టర్ ఒక మంచి సినిమా తీద్దాం అందులో మన పురాణ ఇతిహాసాలు ఉన్నాయి కదా రామ ఇవన్నీ చాలా గొప్పవి దాన్ని బేస్ చేసి తీసుకుంటే అవతారు వాట్ ఈస్ అవతార్ రాముడు కోతురు సీత దానికి ఏదో డిఫరెన్స్ తీసుకురాదు కాబట్టి లాంగ్ ఫేస్ పెట్టి తీశాడు జేమ్స్ క్యాబ్రోన్ టెక్నికల్ ఎక్సలెన్సెస్ వాడి తీసిన సినిమా అవుతారు సో ఇతను కూడా ఇప్పుడు మంచి ఛాన్స్ ఉంది ప్రభాస్ని పెట్టి తీస్తే అని మొదలుపెట్టారు ఈ లోగా రెండు సినిమాలు అతని పోవడంతో భయపడి చాలామంది ఆర్టిస్ట్ని నేను చేశారు అందులో అమితాబ్ బచ్చన్ గారిని కమల్ హాసన్ని రకరకాలు పెట్టారు పెట్టారు కదా వీటితో పాటు సినిమాని మర్చిపోతారు జనాలు కొంచెం లేట్ ఒకటి మర్చిపోతారు కాబట్టి మర్చిపోకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా ప్రభు రిలీజ్ కాకపోతుంది కదా ఇది ఓవర్ ఏం కాదు కరెక్ట్గా చేస్తారట్లు కరెక్ట్గా చేస్తారు నేను ఒక అనుమానం ఇలా చెప్పారంటే డెఫినెట్గా మంచి బిజినెస్ అవుద్ది అన్ని చోట్ల ఓపెనింగ్ బాగుంటుంది ప్రభాస్ ఈజ్ గ్రేట్ ప్యాన్ ఇండియా స్టార్ వనసిన రెండు మూడు సినిమాలు పోయినా కూడా ఐ ఆల్వే ఐ ఆల్వేస్ లైక్ హిమ్ సో నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను పొరలేదు ఎందుకంటానంటే మంచి మంచి సెలెక్ట్ చేసుకోమని చెప్తాం అన్నమాట బేసాలు లేకుండా రాముడు యాక్ట్ ఆ సినిమా నిజంగా అందంగా ఉన్నాడు ఆయన కూడా సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది ఒక అడుగు అనుకున్నంత బాగా ఆడలేదు అది ఆది పురుషేదో సో ఇటువంటి అతనికి ఇమీడియట్ జడ్జిమెంట్ లేక ఇప్పుడు రాముడిని సీతని ఎలా చూసి క్రికెక్ చూసాము చూసాం ఇప్పుడు కిరేటర్ లేకుండా వేరేగా తీస్తే ఎందుకు చూడరు అని అతను తీశాడు తప్పులేదు యాక్చువల్గా ఒక ఆవిడ ఉన్నారు ఇక్కడ ఇండియాలో వెరీ ఫేమస్ స్టేజ్ థియేటర్ యాక్టర్ అనమాట ప్రపంచం అంతా మన మన బట్టల్లో ఉన్నట్టుగా తీసాడు రామాయణం నాటకం స్టేజ్ మీద ప్రపంచం అంతా ఆడి చేసింది ఆవిడ ఆ నాటకం ఆడింది అనమాట డ్రామా తెలుగులో చెప్పుకోవాలంటేనే రాముడు మామూలుగా బట్టల్లో ఉంటాడు అనమాట సపరేట్గా ఉండడు అది పెద్ద హిట్ అది సో ఆ విధంగా కిరీటాలు ఎందుకు పెట్టాలి కిరీటాలు పెడితే మళ్ళీ ఎన్టీ రామారావు గారి సినిమాలో ఉంటుంది తప్పు రామాయణం సో అలాగే ఎందుకు తీయాలని ఆ బీసాలు ఉంచేసిన ఇవన్నీ అది చేశారు కానీ అది బెడిసి కొట్టింది తదు కొన్ని ఇస్లా ముస్లిం క్యారెక్టర్లని రామాయణ రావణాసురుని సయ్యఫ్ అలీఖా అని చేశాడు నేనే కామెంట్ చేశాను ఆఫ్ఘనిస్తాన్ రావణాసురులో ఉన్నాడని చెప్పేసి సో ఇటువంటి కొన్ని కొన్ని తప్పులు జరిగినాయి కాబట్టి అటువంటి వాటిల్లో బుర్రలేదా అని ఉంటాను మన తర్వాత ఐ లైక్ హిమ్ ఐ లైక్ ఈజ్ ద వన్ హీరో ప్రౌడ్లీ ఐ కెన్ సే ఈజ్ ద హీ మ్యాన్ అని చెప్పగలను ప్రభాస్ అతను పెట్టుకుని మరి అతను మంచి సినిమా తీయాలి పెద్ద సినిమా తీయాలి పేర్ ఇండియా కాన్సెప్ట్ని ప్రపంచం అంతా తెలియపరిచేటట్టుగా ఒక ఇండియన్ ఫిల్మ్ దట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ దేవ్ డన్ వెరీ నైస్గా అనిపించుకుని తీసి తీసుంటారు అని నేను అనుకుంటున్నాను కాకపోతే సైన్స్ ఫిక్షన్ అనేటప్పటికి కొంత జనాలకి కన్ఫ్యూజ్ అవుతారు సైన్స్ని మిక్స్ చేసి చేసిన సైఫేమివి అది అండ్ అట్ ద సేమ్ టైమ్ మన పురాణాలు ఇవన్నీ ఉంటాయి కదా వాటిలో క్యారెక్టర్లు పెట్టి సమ్ క్రియేటివిటీ ఈస్ యూజ్డ్ అని చెప్తాడు ఆ ప్రెలియుడ్లో చెప్పింది ఏంటంటే ఐ యూజ్డ్ బోత్ అని సో ఇట్ ఈస్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అని హైప్ చేయడంలో ఓవర్ హైప్ ఏం కాదు ఎలా మరి సినిమాకి పబ్లిసిటీ చేస్తే చేయకపోతే చేయలేదంటారు చేస్తే చేసే చేయాలి దట్ ఈస్ ద డ్యూటీ వాట్ ద డైరెక్టర్ హ్యాస్ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెల్యూడ్ ఇట్స్ ఫంటాస్టిక్ కన్నప్ప బాగా ట్రోల్ అవుతుంది ఆ టీజర్ బయటకు వచ్చినప్పటి నుంచి వెళ్ళి కానీ ఇందులో ప్రభాస్ కళ్ళు మాత్రమే కనిపించాయి అంటే శివుడి క్యారెక్టర్ పోషిస్తున్నారని విన్నాము అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటారు అంటే ప్రభాస్ పరువు తీయకండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు దీని గురించి మీరేమంటారు ఇప్పుడు యాక్చువల్గా దానికి బాగా హైప్ చేయాలి ఎవరి సినిమాలో చేసుకుంటారు కదా ఆ విధంగా మంచి మనోజన మంచి విష్ణు బెస్ట్ విష్ణు చేసే సినిమా పెద్ద సినిమా కానీ చేసుకుని తను ఏదో యాక్షన్ ప్లాన్ ఏది వేసుకున్నాడు ఆ ఆర్టిస్ట్ పెద్ద పెద్ద స్టార్లు కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టు అంచెలంచులుగా చెప్పుకుంటూ వచ్చి ఈ రిలీజ్డ్ స్మాల్ ట్రైలర్ సార్ట్ ఆఫ్ థింగ్ ఒక ప్రమోషన్ పెట్టి రిలీజ్ అయిన దాంట్లో ఏదో ఒక్క షార్ట్ ప్రభాస్ ఉంది అది ఒకటే బాగుంది మిగతాది వచ్చి శివుడు శివ అని అరిచేది ఇంకా బాగా అని చెప్పి ఎళ్ళే ఎవరో నెటిజన్స్ తరపున ఈ తమ్ములైన్లు పెట్టి యూట్యూబ్ చేసిన వాళ్ళు వాళ్ళు నోరు పోయండి ఎందుకంటే ఒక సినిమా చేస్తారు సినిమా వచ్చే ముందే మీరు ఎందుకు కిల్ చేస్తారు మీరు దాన్ని ఇప్పుడు మంచి ప్రాజెక్ట్ చేస్తారు భక్తి కన్నా గుడ్ స్టోరీ అతను ఏ సినిమాలో ఇన్స్పైర్ అయ్యింది అవి కూడా చెప్తున్నాడు అంటే బుద్ధి లేదు అయ్యేట ఏదో సినిమాలో ఇన్స్పైర్ అవ్వాలి అయిన తర్వాత కొంచెం మ్యాగ్నానివస్గా కొంచెం పెద్దగా చేయాలని అనుకుంటారు దానికి చాలా హైప్ చేసిన దాన్ని మన ఎవరో సన్ ఆఫ్ ఇండియాలో అన్ని అబద్ధాలు వాళ్ళు ఒక సాంగ్కి ఒక కోటి ఎనభై లక్షలు అయితే పది లక్షలు కూడా అయి దానికి ఆ విధంగా చర్ మోహన్ బాబులో అంటే చెప్తే ఫూల్ అయిపోయాడు రోజు కూడా ఆడలేదు అది ద ఫ్లాప్ ఆఫ్ ద డికేడ్ అది బిగ్గెస్ట్ ఫ్లాప్ సో దాంతో కంపేర్ చేస్తారు ఈ సినిమాని అన్నట్టుగా రెండు మూడు వీడియోలు రిలీజ్ చేశారు వాళ్ళు ఎవరితో అన్నారో ఇంకా తెలియదు కామెంట్లో అని ఉంటారు ఆ పరు మా బాస్ పరువు తీయొద్దని చెప్పి బికాజ్ ప్రభాస్ ఇదే ఆల్ ఇండియా ఆల్ ఓవర్ ద వరల్డ్ సాలబిలిటీ ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి మరి అతనికి గద్దారు వాట్ ఎవరు ఇట్ వీళ్ళు చెప్పడం రెండు అతని కోట్లు అయింది సినిమా అన్నారట ఇవన్నీ కూడా నెలపాల్ చేస్తారు ఆల్రెడీ మరి దట్ అది నిజంగా చాలా జెన్యున్గా బాగుంటే తప్పితే దట్ గెట్ ఎఫెక్టెడ్ ఎఫెక్ట్ చేయకూడదు సినిమాని సోషల్ మీడియాలో ఎవరు మనం నేను చేయకూడదు చేయకూడదు అన్నా కూడా ఎవరు ఆపలేము వాళ్ళు కూడా ఓవర్ ఎగ్జైజ్ చెప్పకుండా ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం అన్నట్టుగా చెప్తూ ప్రభాస్ పోర్షన్ కూడా అక్కడ అక్కడ బాగా చూపిస్తూ అని చెప్తే పోట తప్పితే వీళ్ళు ఫాల్స్గా చెప్తున్నట్టుగా సన్ ఆఫ్ ఇండియాలో తేలిపోయారు అదే చిన్న సినిమాకి ఎవడో కాన్సెప్ట్ పట్టుకెళ్ళి తీశారు దాంట్లో అబద్ధం పడేస్తే ఒప్పేసుకుంటారా ఐదు లక్షల పది లక్షలు ఖర్చు పెట్టి కోటి ఎనభై లక్షలు ఖర్చు పెట్టారు ఎవడో కరోనా అందరికీ తెలుసు ఇప్పుడు యంగ్స్టర్స్కి చాలామంది సిజీ వర్క్ గురించి అంత తెలుసు ఓకే త్రీ డి యానిమేషన్ చేసే వాళ్ళు అందరికీ తెలుసు వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తారు సో ఇప్పుడు ఈ ఈ నిజంగా పెద్ద సినిమా కదా దీనికి దాంతో కంపేర్ చేయడం వల్ల ఆ ఈ సినిమాకి దెబ్బ వస్తుంది ఇప్పుడు అలా చేయకూడదు బికాజ్ అది ఇది ఒకళ్ళు జెన్యున్గానే చేయి చేశారు కాబట్టి ప్రభాస్ లాంటివి డేట్ ఇచ్చారు నిజంగా ప్రభా ప్రభాస్కి ఫుల్ రిమోషన్ ఇస్తే ఈ సినిమా సరిపోదు ఏదో రిక్వెస్ట్ చేసి ఉంటారు ఏదో ఒక ఐదు నాలుగు రోజులు ఇవ్వని కదే కదా శివుడి పాత్రే ఉండదు అందులో కన్నప్ప పాత్ర పెద్దది ఓకే సో శివుడిగా ఏదో గెస్ట్ క్యారెక్టర్ అంటే బిజినెస్ అవ్వదు కాబట్టి ప్రభాస్ ఉన్నాడు ఉన్నాడు అని చెప్పి అతను ఏమి ఇచ్చారు అవన్నీ రేపొద్దు రిలీజ్ అయ్యి వెంటనే చెప్పేస్తారు ఓకే ప్రభాస్ ఫ్యాన్స్ కాకపోయినా కూడా ప్రజలకు కూడా శిబా చూసేవాళ్ళు కూడా అతను ఏమి లేదురా అని అన్నారు అని అనుకోండి అప్పుడు బ్యాడ్ వస్తుంది అంటే కొంత మీరు కమిట్ అవ్వాలి ముందుగానే దిస్ ఈజ్ ఏ శివుడు అతనే బాగుంటాడని ఆల్ ఇండియాలో ప్రపంచం అంతా ప్రభాస్కు కాబట్టి అతను రిక్వెస్ట్ చేసి చాలా కష్టపడి కన్విన్స్ చేసి తీసుకున్నాం అతను పెద్ద మనసుతో ఇచ్చాడు దాని మీద ఫోకస్ చేయాలి దాని మీద కాకుండా సినిమాలో సంబంధించిన చిన్న క్లిప్పింగ్స్ పెట్టినట్టుంటారు దాన్ని వీళ్ళు పోసేస్తారు ఆల్రెడీ కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో దే ఆర్ స్పాయిలింగ్ అనమాట స్పాయిలర్స్ లాగా ఎలాగంటే శివ అనేది బాగా అనలేదు ఎలా అది అది కూడా చెప్పేస్తాడు డే ఆ విష్ణు విష్ణువన్నాథ శివ అని అనమాట అది అది కూడా నువ్వు చెప్పేస్తావా డైరెక్షన్ వ్యాల్యూ కూడా ఒక రూమ్లో ముగ్గురు ఉంటారట ఆ ముగ్గురు ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టుగా ఆ చెప్తాడు అప్పుడు